వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం సంఘీభావం తెలిపారు. 25 రోజులుగా దీక్ష చేస్తున్న పంచాయతీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ కార్మికులకు సమస్యపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ కార్మికులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఈ రోజుకు 25 రోజులకు చేరుకున్నది. రాష్ట ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. మరి ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగబోతున్నదని వార్తల్లో చూసినాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మంత్రివర్గంలో చర్చించి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యల్ని చర్చించాలి, లేదా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు, కొంతెమ్మ కోరికలు గ్రామ పంచాయతీ కార్మికులు కోరతలేరు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 11,000 రూపాయలు చెల్లించాలని, మరణించినటువంటి ప్రమాదంలో మరణించిన కార్మికులకు 10,00,000 రూపాయలు ఎగ్జ్రేషియా చెల్లించాలని, ఇట్లాంటి న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినా కనీసము ఈ రాష్ట ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. పైగా ప్రభుత్వ అధికారుల ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్రలు పంపుతున్నారు. ముఖ్యంగా వెల్దుర్తి మండలంలో కూడా పంచాయతీ సెక్రటరీలు కొంతమంది పనిగట్టుకుని గ్రామ పంచాయతీ కార్మికులకు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇలా పూర్తిగా చదువు రాదనేటువంటి ఉద్దేశంతో, వీళ్ళకి చట్టాలు చదువులనే ఉద్దేశంతో మీ సమ్మె చట్టబద్దం కాదు, మీరు సమ్మె నోటీసులు ఇవ్వలేరని చెప్పి ఇట్లాంటి పద్దతుల్లో కొంతమంది సెక్రటరీలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. పంచాయతీ సెక్రటరీలందరినీ మేము సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అట్లా తప్పుదోవ పట్టియకండి. ఇది చట్టబద్దమైనటువంటి సమ్మె, రాష్ట స్థాయి యూనియన్, ఇది రాష్ట స్థాయి యూనియన్ కాబట్టి రాష్ట స్థాయిలో కమిషనర్ గారికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీసే పరిగణలోకి వస్తుంది. ఆ సమ్మె నోటీస్ పరిగణలోనే ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. స్థానికంగా సమాచారం ఇచ్చుకుని సమ్మె కొనసాగుతున్నది. మరి ఇప్పటికైనా ఈ మండలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి విచ్ఛిన్న కుట్రలను మానుకోవాలని చెప్పి సిఐటి తరఫున వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ వెల్దుర్తి మండలంలో కూడా సమ్మెను ఇదే రకంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.